ప్రొడ్యూసర్స్ ఈ సినిమాకు ఎంతో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫిలింఫేర్ అవార్డ్స్ ఇచ్చిన ఫిలిం ఫేర్ టీమ్కి చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఒక చిన్న సినిమా టీము ఇట్లా ఒక చిన్న సినిమా ఒక కష్టపడి తీస్తే ఒక సినిమాకి మేము గుర్తిస్తామని చెప్పి నిజంగా అప్రూవ్ అయిన సినిమా ఇది ఒక ఐదుగురు ఇట్లా ఒక్క సినిమాకి అవార్డ్స్ తీసుకుని ఇలా మాట్లాడటం అనేది చాలా రేర్గా జరిగే సంఘటన నిజంగా అది ఈ ఈ సినిమాకి అది మా బేబీ సినిమాకి జరగటం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది చాలామందికి యాక్చువల్ ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది ఎందుకంటే మేము సినిమా తీస్తే ఈ అవార్డులు రావేమో పెద్ద సినిమాల మధ్య నలిగిపోద్దేమో ఇట్లా అనుకుంటూ ఉంటారు బట్ యాక్చువల్గా నిజంగా అవార్డ్స్ ఇస్తామని చెప్పి ప్రూవ్ అయిన సినిమా ఫస్ దీని అంతటికి కారణం ఒక బేబీ పుట్టడానికి కారణం ఇదంతా ఒక మనిషి వల్ల అది రాజేష్ గారు ఎందుకనంటే నిజంగా ఒక మట్లో మాణిక్యం కింద అనుకోవచ్చు ఆయన్ని నేను ఫస్ట్ హృదయకాలయం తీసేటప్పుడు ఒక చిన్న టేజర్ చూసి ఆయన పిలిచి ఆ జర్నీ అంతా గుర్తొస్తూ ఉంటుంది నాకు ఎందుకంటే ఆయన ఏంటంటే ఒక రూమ్లో కూర్చుని రాసుకుంటూ దాని గురించి తపన పడుతూ ప్రతి క్రాఫ్ట్లోనూ ఇన్వాల్వ్ అవుతూ ఒక సినిమాని నిజంగా చెక్కుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆయన నిజంగా ఆయన ఇవాళ బేబీ ఇంత పెద్ద సినిమా అయిన తర్వాత గుర్తించడం కాదు నిజంగా ఆయనలో ఎప్పటి నుంచో ఆ తపన ఉంది మీరు ఇక్కడి నుంచి నిజంగా చూస్తారు బేబీ లాంటి కథలు కానీ ఆలోచనలు కానీ ఆయనకి చాలా ఉన్నాయి నిజంగా రాయేష్ గారు మీ వల్ల ఇంతమంది అవార్డు తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక కలర్ ఫోటో ద్వారా నేషనల్ అవార్డు తెచ్చుకొని నెక్స్ట్ ఈ సినిమా ద్వారా ఇంతమంది అవార్డు తీసుకునేలా చేశారు ఇంత జర్నీ చేస్తే అవార్డులతో పాటు రివార్డ్స్ మాకు డబ్బులు కూడా వస్తున్నాయి అందుకే మేము చాలా జాగ్రత్తగా ఆయన్ని ఒక డైమండ్ లాగా పెట్టుకుని వెళ్తున్నాము నిజంగా ఇలాంటి పర్సన్తో నెక్స్ట్ నా ఎస్కేన్ గురించి చెప్పక్కర్లేదు ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి పాపం కష్టపడి ఈ సినిమా ఎలా వస్తుందా లింగ్ అలా వస్తుంది బాగా వస్తుంది బాగా వస్తుంది అంటూ చెప్పుకుంటూ వచ్చి ఇంకా నాకు ఫైనల్గా చూపించారు ఫస్ట్ కథ విన్న తర్వాత కమర్షియల్గా తీస్తాడు బాగా తీస్తాడు అని అనుకున్నాం కానీ సినిమా చూసిన తర్వాత నిజంగా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూశానని ఫస్ట్ ఆఫ్ అవ్వగానే నాకు అంతకుముందు నాకు స్ట్రెస్ ఉండేది అంతా ఒక్క దెబ్బకి ఎగిరిపోయింది నాకు ఆ రోజు ఆ మూమెంట్ ఇంకా మర్చిపోలేను ఇలాంటి సినిమాలు నిజంగా అందిస్తున్నందుకు ఇంత మంచి టీమ్ని మొత్తం చేసినందుకు చాలా సంతోషం ఉంది మెయిన్ మీడియా మిత్రులు కానీ దీన్ని ఈ ఈ సినిమాకి అవార్డు ఇవ్వడానికి అర్హత ఉందని సెలెక్ట్ చేసిన టీం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మా మాస్ మూవీ మేకర్స్కి ఇంత పెద్ద హిట్ రావడం చాలా ఆనందంగా ఉంది ఈ ఇక ముందు రాజేష్ గారిని ఆయన మ్యూజిక్ సెన్సు డెఫినెట్గా బాలీవుడ్లో ఇంకా వరల్డ్ వైడ్ వచ్చేలాగా నెక్స్ట్ సినిమాకి ఆయన బేబీ హిందీకి ప్లాన్ చేసుకున్నారు దాని గురించి మా వాళ్ళు డీటెయిల్గా చెప్తారు ఎనివే చాలా చాలా థ్యాంక్స్ వైష్ణవి కంగ్రాట్స్ అండ్ టీం అందరికీ చాలా కంగ్రాట్స్ విజయ్ నిజంగా యూ డిడ్ గ్రేట్ జాబ్ ఈయన చెప్పినట్టు అనంత శ్రీరామ్ గారు చెప్పినట్టు మీరు మాట్లాడిన పెన్షన్ డబ్బులు మీకు అనౌన్స్ చేసిన పెన్షన్ మామూలుగా అంటే నేను చెప్పేది మేము పెంచం ఆటోమేటిక్గా మీరు మీద ఒకటి ఫిక్స్ అవుద్ది కాబట్టి డెఫినెట్గా అంటున్నా మేమేం పెంచక్కర్లా సార్ మన ప్రైస్ ఇదేనంటే చచ్చినట్టు కళ్ళకి సాహిత్యానికి లొంగనోళ్ళు అంటూ ఎవరు ఉండరు ఎందుకంటే సీతారామ శాస్త్రి గారు ఇది అని అంటే అంటే మనం నిజంగా ఆ పదాలకు వెలకట్టలేం ఎందుకంటే సాహిత్యం అంత గొప్పది ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎంత మంచి ట్యూన్ ఇచ్చినా సరే ఆ పదాలు అవి పాడుకోవడానికి వీలైతేనే యాక్చువల్గా ఆ పాట ఇంకా గొప్ప పాట అవుతుంది అలాంటి గొప్ప పాటలు గొప్ప రచయితలు మనకి నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఉండటం అనంత్ శ్రీరామ్ గారు ఇలాంటి వాళ్ళు ఉండటం చాలా ఒక మంచి టైం ఇది ఇలాంటి టైంలో మనం పాటలు రాయించుకోవాలి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమాకి మంచి అద్భుతమైన ఇచ్చారు అట్లాగే మా డిస్ట్రిబ్యూటరు మా కో ప్రొడ్యూసర్ ధీరజ కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే ఈ సినిమాని మ్యాక్సిమము ఎంత పుల్ చేయగలుగుతుందో అంత మనీ తీసుకొచ్చి మాకు ఇచ్చారు చాలా సంతోషం ఇంకా బ్యాలెన్స్ ఉందనుకో కొంచెం ఎనివే ప్ర టీమ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ మనందరి ఫేవరెట్ సెన్సేషనల్